దేవునికి మహిమ కలుగును గాక వరే సమయంలో చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుని ధ్యానించుకోవటానికి ముందుకు వెళ్దాం ఏదైనా వాక్య ధ్యానం కొరకు ఎఫ్ఎస్సిఎల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుతున్నాను మనుషులను సంతోషపెట్టువారు వారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అపోసులైన పౌలు ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘానికి పత్రికను రాస్తూ ఒక హెచ్చరికను ఇస్తూ ఉన్నాడు మనము రక్షింపబడిన తర్వాత క్రీస్తు దాసులముగా మనము అంగీకరించబడిన తర్వాత మనం చేసే ప్రతి పనిని కూడా దేవుని చిత్తప్రకారముగా దేవుని మహిమ కొరకు చేస్తున్నట్టుగా చేయాలి అని వారికి హెచ్చరికను ఇస్తూ ఉన్నాడు అంటే మనుషులను సంతోషపెట్టేవారు ఉంటారు భూమి మీద దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళు కూడా ఉంటారు అయితే మనుషులను సంతోషపెట్టేవారు అందరూ కూడా లోకంగో అంటే లోకానుసారంగా ఆశించేవారు లోకంలో ఆనందించేవారు వాళ్ళు కానీ దేవుని బిడలంగా మన బాధ్యత ఏంటి అని అంటే దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టవలసినటువంటి ఆ బాధ్యత మన మీద అప్పగింపబడింది మనుషులను సంతోషపెట్టడానికి మనము మనుషుల చేత కొనబడిన వారం కాదు క్రీస్తు చేత కొనబడిన వారం ఆయన మనల్ని విలువ పెట్టు కొనుక్కున్నాను అని కొరింతి సంఘంలో అపోసులైన పౌలు ద్వారా తెలియజేశాడు మరి అలాంటప్పుడు ఈరోజు మనం చేసే ప్రతి పనిలో నిజంగా మనము దేవుణ్ణి సంతోషపెడుతున్నామా మనుషులకు సంతోష పెడుతున్నామా అనేది మనం ఆలోచన చెయ్యాలి ఎందుకనంటే లోకంలో ఉన్నవారందరూ కూడా వారు దేవుణ్ణి గాయపరిచినా పర్వాలేదు కానీ మనుషులను మెప్పు సంపాదించాలి అని చెప్పి మనుషులను పెట్టడానికి ఏదైనా చేస్తారు వాళ్ళు వాళ్ళ దృష్టి ఏంటంటే మనుషులు సంతోషించడానికి ఏ పనైనా చేయగలుగుతారనమాట వాళ్ళు కానీ దేవుని బిడలముగా కొన్నిసార్లు మనము అదే ప్రవర్తన కలిగి ఉంటాం ఒక్కోసారి మనం చేసే పనులు మనుషులకు సంతోషాన్ని ఇస్తాయేమో కానీ దేవుణ్ణి చాలా గాయపరుస్తాయి అలాంటి స్థితి మన జీవితంలో రాకుండా ఉండడానికి మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది పరీక్షించుకోవాలి ఎందుకనంటే మనము కూడా చాలాసార్లు మనుషులను వారు చేయనట్లుగానే చేస్తాం అలా చేస్తున్నామో లేదో ఒకసారి పరీక్షించుకోవడానికి ఒక చిన్న మాట నేను తెలియజేస్తాను దేవుని మందిరం గురించే మనం ఆలోచన చేద్దాం దేవుని మందిరంలో ఎన్నో పనులు మనకుంటాయి ఆ పనులు చేయటానికి కొన్నిసార్లు మనము ఆహ్వానించబడతాం అలా ఆహ్వానించబడే వ్యక్తిని బట్టి మనం పని చేయాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకుంటాం ఉదాహరణకి మనకి పాస్ట్ గారు ఫోన్ అనుకోండి పాస్ట్ గారు ఫోన్ చేసి బాబు పలానా పని ఉంది అది చేయాలి అని అన్నారనుకోండి ఎంత మనకి ఇష్టం లేకపోయినా ఎంత బిజీగా మనం ఉన్నా ఏ విధంగానైనా సరే వెళ్ళి ఆ పని మనం చేసేస్తాం ఒకవేళ ఆ పని చేయడానికి మనకి ఇష్టం లేకపోయినా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి ఆయన బాధపడతారేమో లేదా నేను చెయ్యను అని అనుకుంటే అని అంటే ఆయన ఏమైనా అనుకుంటారేమో అని పాస్టర్ గారిని సంతోషపెట్టడానికి ఆయన నుండి మంచి పేరు మంచి మెప్పును పొందడానికి మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి వెళ్ళి ఏ పనైనా చేస్తాం ఎంత దూరమైనా వెళ్ళేసి వస్తాం అవునా పాస్టర్ గారు రమ్మన్నారు అనుకోండి బాబు పలానా ప్లేస్కి వెళ్ళేసి వద్దాం రా అని అన్నారనుకోండి నిర్మోహమాటంగా వెళ్ళేసి వస్తాం ఎంత దూరమైనా వెళ్ళేసి వస్తాం మంచిది ఒక పని మనకు అప్పగించబడినప్పుడు ఆ పనికి లోబడడం చాలా మంచి విషయం అది సేవకులను గణపరిచే తత్వం కూడా అయితే అదే పని సంఘంలో మరి ఎవరైనా మనకు తెలియజేశారనుకోండి అదే వినయముతో మనం లోబడతామా అదే విధేయతను మన జీవితంలో మనం కనపరుస్తామా అని అంటే నిర్మోహమాటంగా చెప్పేస్తా నేను చేయను ఆ పని నాకు ఇష్టం లేదా అని అంట లేదా నాకు కాలు లేదు నేను రాను అని అనేస్తాను సరే జెన్యున్గా మన జీవితంలో పరిస్థితులు ఒకవేళ మనం ఆ పని చేయడానికి ప్రతికూలంగా ఉన్నప్పుడు నిజం చెప్పడం తప్పేమీ కాదు అయితే మనిషిని బట్టి మన మాట మారుతుంది మనిషిని బట్టి మనం విధేయతను చూపిస్తున్నాము అని అంటే మాత్రం ఖచ్చితంగా మనం మనుష్యులను సంతోషపెట్టి వారు చేసేటట్టుగానే చేస్తున్నాం చాలాసార్లు సంఘంలో మరి ఎవరైనా మనల్ని పని చెప్తే వాళ్ళకి లోబడం తిట్టుకుంటాము కొన్నిసార్లు పట్టించుకోకుండా వెళ్ళిపోతాం కానీ సేవకులు బో మనకి పిలిచి సేవకులు ఏదైనా పనప్పగించారనుకోండి అది ఏమైనా సరే ఖచ్చితంగా చేసే వెళ్తాం అంటే ఇప్పుడు మన దుష్టంతా ఏంటి సేవుకులను సంతోషపరచాలి సేవకులు మాటకి లోబడాలి అని అంటున్నాం నిజంగానే కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ మనం చదువుకున్న వచ్చిన భాగంలో మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి అంటే ఈరోజు ఏ ఏ వ్యక్తి మనకి దేవుని పని చెప్పినా ఆ పని దేవునిది చెప్పే వ్యక్తిది కాదు సేవకుడు చెప్పినా సంఘంలో పెద్దవాళ్ళు చెప్పినా లేదా తోటి విశ్వాసులు మనకి చెప్పినా ఎవరు చెప్పినా మనం చేసే ప్రతి పని కూడా దేవుని మహిమ కొరకు మనం చేస్తున్నాం దేవుని పనిగా భావించి చేస్తున్నాం అంటే నన్ను దేవుని పని అయినప్పుడు ఎవరు చెప్తాయండి నీకు చేయాలన్న మనసు ఉంది దేవుని పనిలో వాడబడాలన్న ఆశ ఉంది ఆశ ఉన్నప్పుడు ఎవరు చెప్తే ఏమైంది నిజంగా దేవుణ్ణి సంతోషపెట్టేవాడమైతే చెప్పే వ్యక్తిని చూడడం చెప్పే పనిని త్వర త్వరగా చేయగలడానికి మనం ఇష్టపడతాం కానీ ఈరోజు అలా లేదు మన జీవితాలు మనం ఎప్పుడూ కూడా మనిషిని బట్టి మనం పని చేయాలో వద్దా అనేది డిసైడ్ చేసుకుంటాం అఫ్కోర్స్ కొన్నిసార్లు అవతల వాళ్ళు చేసే పొరపాట్లు కూడా ఉంటాయి అవతల వాళ్ళు పని చేయకుండా కేవలం మనల్ని మాత్రమే పని చేయమని చెప్పే సందర్భాలు కొన్ని ఉంటాయి అలాంటి సందర్భాలలో కూడా మనం విధేయతను చూపించటం మనం నేర్చుకోవాలి ఎవరు ఏ పని మనకి మందిరంలో చెప్పినా ఆ పనిని వెంటనే చేయగలిగినప్పుడే అది దేవుని పనిగా భావించి మనం దేవుని చిత్తానుసారంగా చేసిన వాళ్ళం అవుతాం అంతేగాని మనుషుల మెప్పు కొరకు మనుషులను సంతోషపెట్టడానికి నువ్వు ఏది చేసినా వాటి వలన దేవునికి ఎలాంటి మెప్పు రాదు దేవుడు కూడా వాటిని బట్టి సంతోషించలేడు ఇది మందిర సంబంధమైనటువంటి పనుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఇక బయట మందిరానికి వెలుపట పనుల విషయంలో కూడా కొన్నిసార్లు మనం మనుషులను సంతోషపెట్టే పనులు చేస్తూ ఉంటాం మనుషులు ఏదైనా ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఆ పనిలో దేవుడు ఆ పనిని బట్టి సంతోషిస్తాడా ఆ పనిని బట్టి దుఃఖాన్ని వెళ్ళబుచ్చుతాడా అనేది మనం ఆలోచన చెయ్యం అయ్యో వాళ్ళ పని చెప్పారండి చేయకపోతే బాధపడతారు అంటే మనుషులు బాధపడతారనే తప్ప దేవుడు ఆ పనిని బట్టి దుఃఖిస్తాడేమో ఆ పొరపాటు నీ జీవితం ద్వారా జరిగితే దేవునికి అది గాయం కలుగుతుందేమో అని ఆలోచన మనం ఎప్పుడూ చేయం లోకపరమైన పనుల్లో కూడా కొన్నిసార్లు దేవుని పనిని నిర్లక్ష్యం చేసేస్తాం దేవుని సన్నిధిని మనం తృణీకరించేస్తాం అంటున్నాను పౌలు అంటాడు ఒక మాట మనము అన్నం అంటే భోజనం చేసినను పానము చేసినను అది దేవుని మహిమ కొరకు మనం చేయాలి అని అంటాడు మరొక చోట అంటాడు నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా దేవుని సంతోషపెట్టగోరుచున్నానా ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే ఆ పోస్తులను కాకయే పోదును అని అంటాడు అంటే పౌలు యొక్క బాధ్యత ఏంటంటే దేవుని పరిచర్య చేస్తూ దేవుని కొరకు ఆత్మలను రక్షిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టే బాధ్యతను పౌలు చేపట్టాడు ఆ క్రమంలో కొన్నిసార్లు మనుషుల హృదయాలు గాయపరచబడతాయి అయినా దేవుని దాసులంగా దేవుని చేత ఆయన రక్తం చేత మనం కొనబడిన వారముగా దేవుణ్ణి సంతోషపెట్టవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అందుకే అంటాడు పౌలు నేను మనుషులను పెట్టట్లేదు అందుకే నా మీద కక్ష కడుతున్నారు నా మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు అంటున్నాడు ఒకవేళ ఆనాటిలాగా పౌలు కూడా మునుపటి సౌలు వలె ఉండి ధర్మశాస్త్రపు సంబంధమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటూ క్రైస్తవులను హింసించుంటే ఆనాడు మనుషులు సంతోషించేవారేమో కానీ పౌలు వాటన్నిటిని విడిచిపెట్టి దేవుణ్ణి సంతోషపెట్టే పనిలో ఉన్నాడు కనుక మనుషులకి అది గాయం కలిగాయనని చంపాలనుకున్నారట ఈరోజు మన జీవితంలో కూడా దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం పిలువబడ్డాం కాబట్టి మనుషుల మెప్పు కొరకు మనుషులను సంతోషపెట్టడానికి ఏ పని చేయొద్దు ఏ పని చేస్తున్నా మనస్ఫూర్తిగా చేయాలి ఆ చేసే పని దేవుని చిత్తానుసారమై ఉండాలి అది దేవునికి సంతోషాన్ని కలుగు చేసేదిగా ఉండాలి ఒకవేళ అలాంటి స్థితిలో మనం లేకపోతే ఆ పనులు చేయకపోవడం మనకు ఉత్తమం ఎందుకంటే అలా చేయడం వలన కూడా మనకేం ప్రతిఫలం రాదు దానివల్ల దేవునికి ఎలాంటి మహిమ కలగదు కాబట్టి ఈరోజైనా మనం చేసే ప్రతి పని ఎవరి మెప్పు కోసం చేస్తున్నాం ఎవరిని సంతోషపెట్టడానికి చేస్తున్నాం దేవుడు నాకు ఈ పని అప్పగించాడు అని సంతోషంతో అదొక బాధ్యతగా భావించి చేస్తున్నామా లేదా మనుషులు బాధపడతారనో మనుషులు సంతోషపడతారనో వాళ్ళ కొరకు ఇది చేస్తున్నామా అది మనం ఆలోచన చేసి నిర్ణయం తీసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిరాము అప్పుడు ఆ పర్లో ఒక పోతే నీకు అందనాలను మేము ఎన్నో పనుల్లో పాలువారం అవుతున్నాం కానీ ఆ పనులన్నింటిలో మనుషుల వైపు మేము చూస్తూ ఉన్నాం మనుషుల మెప్పు కొరకు లేదా వారు గాయపరచబడతారన్న భయంతో ఆ పనులకు లోబడుతున్నాం అందుకే మనుషులు ఎవరు పని చెప్తున్నారో ఆ వ్యక్తిని బట్టి మేము వెళ్ళి పనికి లోబడుతున్నాం అందరికీ లోబడలేకపోతున్నాం కారణం మా దృష్టి నీ పని మీద లేదు ఎవరు చెప్పినా అది నీ పని అన్న భావన మాలో లేదు అందుకే మనుషులను సంతోషపెట్టే ప్రయత్నాల్లోనే మేము ఎక్కువగా బ్రతుకుతూ ఉన్నాం దయచేసి అటు స్థితి నుండి మమ్మల్ని విమోచించండి నైనా ఇకనైనా మేము చేసే ప్రతి పనిలో నీ మహిమను వెతకాలి నిన్ను మహిమపరచాలి నిన్ను సంతోషపరచాలి ఆ రీతిలో మా పనులన్నీ నమ్మకంగా శక్తిలోపం లేకుండా చేసే కృప మాకు దయచేయండి మాటలు మాలో ఫలింపచేసి మా జీవితాన్ని నీ తట్టు తిప్పమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె